టీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చీమరెడ్డి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తనను చంపుతామంటూ విదేశాల నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ క్వారీలు, అక్రమ మొరం తవ్వకాలపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక తాను ఆర్మూర్లోని సహజ సిద్దమైన వనరులను కాపాడుతానని రాకేష్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు అంకాపూర్లోని రాకేష్ రెడ్డి నివాసానికి ఈ రోజు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఆయన నివాసం సందడిగా మారింది. ఒక ప్రకృతి సహజ సంపద, భవిష్యత్ తరాలకు చెందాలి అనే ఒక నియమాలకు తొంగల దొక్కి ఇక్కడ రకరకాల అక్రమాలు, అక్రమ తవ్వకాలు అనుమతులు లేకుండా, రెండోది ఇక్కడ జరిగే అక్రమాలు అంటే బ్లాస్టింగ్స్ కావచ్చు, వాళ్ళు పరిమితికి మించి దాన్ని ఎక్కువ క్వాంటిటీ వాడటం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామంలో దగ్గర అవుతుందో గర్భ విచ్ఛిన్నాలు అవుతున్నాయి, కడుపులో ఉన్న బిడ్డలు కూడా కడుపులోనే చనిపోతున్నాయి. ఇదేంటి అని అడిగిన వాళ్ళని దారుణంగా హింసించి టిప్పర్ల కింద వేశారు, దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారు. గవర్నమెంట్కు రావాల్సిన రాయల్టీలు చెల్లించకుండా తప్పుడు బిల్లులు సృష్టించి, తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను భయపెట్టి, అధికారులు మంచి వాళ్లే కానీ అధికారులను భయపెట్టారు, భయపెట్టి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా చేశారు. ఈరోజు ఎక్కడ చూసినా అక్రమం తవ్వకాలు, వాళ్ళు చెప్పింది ఇంతుంది, తవ్వింది కొండంతుంది. కాబట్టి దీని మీద సిబిసిఐడి ఇంక్వైరీ చేయాలా, విజిలెన్స్ కమిటీ ఇంక్వైరీ రాష్ట్ర